అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గోపాల్పురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అన్నారు. ద్వారకా తిరుమల మండలంలోని కోడిగుడెం గ్రామంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తలారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంట ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీపీ బొండాడ మోహిని, జడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనే నివాసు, బొండాడ వెంకన్నబాబు తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, వాటి ప్రయోజనాలను వివరించారు. అర్హులెవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వెంటనే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలారి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయటం వల్లే ప్రజలు తమకు గడప గడపలో బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అశోక్ ఊరికే నడిపోతాడు. ఏదో నుండి చేద్దాం కాదు, 5 లక్షలు మనం మనం ఏదో 5 లక్షలు 10 లక్షలు కట్టింది. వెంకటేశ్వర.